హలో గైస్ వెల్కమ్ టు ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే నటులు కమల్ హాసన్ గారు ఒకప్పుడు చాలా రొమాంటిక్ బాయ్ అంట సో చాలా మంది ఆయనకి అఫేర్స్ ఉన్నాయంట అంటే నార్మల్ అఫైర్స్కి అదో లవ్ అఫైర్స్ సో ఎంతమంది హీరోయిన్స్తో ఆయనకి అఫేర్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునే చేద్దాం సో ఇదే టాపిక్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి రైటర్ అండ్ డైరెక్టర్ ఎమ్మంది రామారావు సార్ హాయ్ సార్ సో కమల్ హాసన్ గారు అంటే అసలు అంటే అన్ని మిక్స్ చేస్తే అన్ని రసాలు మిక్స్ చేస్తే ఒక బొమ్మ కమల్ హాసన్ అని చెప్పుకోవచ్చు అంత మంచి నటులు ఏ పాత్ర ఇచ్చినా సరే ఆయన అందులో అయిపోయి చాలా అద్భుతంగా నటిస్తారు బట్ ఆయనకి ఒక మైనస్ ఏంటంటే ఎక్కువ మందితో ఎఫైర్స్ ఉన్నాయంట మైన మైనస్ కాదండి నేను ఇండస్ట్రీకి వెళ్ళే కొత్తలో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త మాట అంటే ఆల్మోస్ట్ అది కమల్ హాసన్ మంచి వయసులో ఉంటుండగా నేను కూడా ఇండస్ట్రీకి వెళ్ళి అప్పుడే నేను ఇండస్ట్రీలో వేలునుకుంటున్నాడు అనమాట జర్నలిస్ట్గా ఆయనకి ఆయనకి అంటే మలయాళంలో కలిసి ఉంటే కల సుఖం అనే సినిమా ఒక చెయ్యిని ఒక కాలు పడిపోతుంది కదా ఆ క్యారెక్టర్ వేశాడు నిజంగా చూస్తే మనకి కమల్ హాసన్కి చెయ్యి కాలు పడిపోయిందా అనిపిస్తుంది అన్నమాట అంటే ఏదైనా క్యారెక్టర్ వేస్తే అంత లేనవైపోతాడు ఆయన కమల్ హాసన్ ఎవరిని లవ్ చేయడం కాదు కానీ లేడీసే కమల్ హాసన్ అంటే పడిచి చచ్చిపోయేవాళ్ళమాట తర్వాత వీళ్ళు హీరోయిన్లు చాలామంది అటు మలయాళం వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ చాలామంది కమల్ హాసన్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏంటి లవ్ చేసేవారు అంతేకాకుండా కమల్ హాసన్కి ఇంకొక ఒక ఒక వీక్నెస్ ఒకటి ఉంది ఏ హీరోయిన్తో యాక్ట్ చేసినా సరే ఒక ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయాలి అది వాళ్ళ గురువు గారు బాలచంద్ర పిక్తిరైనప్పుడు కూడా హీరోయిన్తో ముద్దు పెట్టాలి అందువలన కొంతమంది హీరోయిన్స్ రిజెక్ట్ చేసినట్టు అనుకున్నా అందరు హీరోయిన్స్ అందుకే యాక్ట్ చేసేవాళ్ళు కమల్ హాసన్తో ఏ జయసుధ మరి ఎంత కమల్ హాసన్తో ఎంత మంచి సినిమాలు చేసింది ఎంత రొమాంటిక్ సినిమాలు చేసింది శ్రీప్రియ మరి సరిత తర్వాత మాధవి అలాగా కమల్ హాసన్తో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా కమల్ హాసన్కి ఒక ఇష్టలుగానే ఉన్నారు కమల్ హా కమల్ హాసన్ అంటే పడి చచ్చిపోయేవారు అనమాట ఈవెన్ ఈరోజు కూడా కమల్ హాసన్ యాక్ట్ చేస్తున్నట్టే కారణం ఆయన ఒక సమాధానం చెప్తాడు మనం యాక్ట్ చేస్తున్నది యాక్టింగ్ అయినప్పుడు ముద్దు కూడా ఒక యాక్టింగ్ కదా ముద్దును మాత్రం తప్పుగా ఎందుకు చూస్తారు మనం యాక్ట్ చే మనం కేవలం యాక్ట్ చేస్తున్నాం అంటే ముద్దు కూడా అక్కడ ప్రేసి ప్రియులు ఇద్దరు కూడా ముద్దు పెట్టుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాం మరి ఎన్ని యాక్టింగ్ అనుకున్నప్పుడు అది కూడా యాక్టింగ్ అనుకోవాలి కదా అది నిజం ఎందుకు అనుకుంటారు అదేదో టు లిప్ కిస్ లిప్ లాకు ఎన్ని పేర్లు ఎందుకు పెడతారు అది యాక్టింగ్ అనుకోండి అంటాడు మన నిజమే కదా అది అందువల్ల ఆయన జీవితంలో అయినా ఒక అంటే జీవితంలో మగవాడికి పొందే ఆనందాన్ని ఈ ముద్దు సన్నివేశాల్లో జరుగుతుంది ఈ రొమేన్స్ సన్నివేశాల్లో జరుగుతుంది ఇదే జీవితం నిజంగా ఇదే జీవితంలో అనుభవం అంటారు ఇది కూడా దూరం అయిపోయి బ్రతితే ఆ బ్రతు నా దృష్టిలో బ్రతుకు కాదు అది జీవితమే కాదు అది దాన్ని దూరం చేరండి మీరెవరు అది నా ఇష్టం అవతల వాళ్ళకి ఇష్టమైతే నాతో యాక్ట్ చేస్తారు నాతో కలిసి ఉంటారు లేదంటే దూరంగా ఉంటారు నా కలిసి ఉన్నా హ్యాపీ దూరంగా ఉన్నా హ్యాపీ నాకు కానీ వెళ్ళి నీ వెళ్ళి ఎవరిని పాడు చేయటం లేదు కదా అట్లాంటి ఆర్గ్యుమెంట్స్తో ఈరోజు కమల్ హాసన్ అంటే హీరోయిన్లు ఒక నిర్ణయానికి వచ్చేస్తారన్నమాట తప్పకుండా ఫ్రీగా వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ యాక్ చేస్తారనమాట ఆయనకు ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మనం యాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా యాక్టింగ్లో చూడాలి అది అదొక్క ముద్దు సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం సీరియస్ గా చూసి మిగతాంతా యాక్టింగ్లో చూస్తే మాత్రం దాన్ని నేను విరుద్ధం అని అనుకునే మనిషి కబలసా మనం యాక్ట్ చే మనం కేవలం యాక్ట్ చేస్తున్నాం అంటే ముద్దు కూడా అక్కడ ప్రేసి ప్రియులు ఇద్దరు కూడా ముద్దు పెట్టుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాము మరి ఎన్ని యాక్టింగ్ అనుకున్నప్పుడు అది కూడా యాక్టింగ్ అనుకోవాలి కదా అది నిజం ఎందుకు అనుకుంటారు అదేదో లిప్టు లిప్ కీసు లిప్ లాకు ఎన్ని ఎందుకు పెడతారు అది యాక్టింగ్ అనుకోండి అంటాడమ్మాట నిజమే కదది అందువల్ల ఆయన జీవితంలో ఆయన ఒక అంటే జీవితంలో మగవాడికి పొందే ఆనందాన్ని ఈ ముద్దు సన్నివేశాల్లో జరుగుతుంది ఈ రొమాన్స్ సన్నివేశాల్లో దొరుకుతుంది ఇదే జీవితం విజంగా ఇదే జీవితంలో అనుభవం అంటారు ఇది కూడా దూరం అయిపోయి బ్రతితే ఆ బ్రతుకు నా దృష్టిలో బ్రతుకు కాదు అది జీవితమే కాదు అది దాన్ని దూరం తీరండి మీరెవరు అది నా ఇష్టం అవతల వాళ్ళకి ఇష్టమైతే నాతో యాక్ట్ చేస్తారు నాతో కలిసి ఉంటారు లేదంటే దూరంగా ఉంటారు నా కలిసి ఉన్నా హ్యాపీ దూరంగా ఉన్నా హ్యాపీ నాకు కానీ వెళ్ళి నీ వెళ్ళి ఎవరిని పాడు చేయటం లేదు కదా అట్లాంటి ఆర్గ్యుమెంట్స్తో ఈరోజు కమల్ హాసన్ అంటే హీరోయిన్లు ఒక నిర్ణయానికి వచ్చేస్తారన్నమాట తప్పకుండా ఫ్రీగా వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ యాక్ట్ చేస్తారనమాట ఆయనకు ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మనం యాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా యాక్టింగ్లో చూడాలి అది అదొక్క ఒక్క ముద్దు సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం సీరియస్గా చే చూసి మిగతాంతా యాక్టింగ్లో చూస్తే మాత్రం దాన్ని నేను విరుద్ధం అని అనుకునే మనిషి కబలసం మైనస్ ఏంటంటే ఎక్కువ మందితో ఎఫైర్స్ ఉన్నాయండి కదా సార్ మైనస్ కాదు మైనస్ ఏం కాదండి నేను ఇండస్ట్రీకి వెళ్ళే కొత్తలో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త మాట అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కమల్ హాసన్ మంచి వయసులో ఉంటుండగా నేను కూడా ఇండస్ట్రీకి వెళ్ళి అప్పుడే నేను ఇండస్ట్రీలో వేలు అనుకుంటున్నాను అనమాట జర్నలిస్ట్గా ఆయనకి ఆయనకి అంటే మలయాళంలో కలిసి ఉంటే కల సుఖం అనే సినిమా చెయ్యిని ఒక కాలు పడిపోతుంది కదా ఆ క్యారెక్టర్ వేశాడు నిజంగా చూస్తే మనకి కమల్ హాసన్కి చెయ్యి కాలు పడిపోయిందా అనిపిస్తుందిమాట అంటే ఏదైనా క్యారెక్టర్ వేస్తే అంత లేనవైపోతాడు ఆయన హాసన్ ఎవరిని లవ్ చేయడం కాదు కానీ లేడీసే కమల్ హాసన్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు అనమాట తర్వాత వీళ్ళు హీరోయిన్లు చాలామంది అటు మలయాళం వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ చాలామంది కమల్ హాసన్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏంటి లవ్ చేసేవారు అంతేకాకుండా కమల్ హాసన్కి ఇంకొక ఒక ఒక వీక్నెస్ ఒకటి ఉంది ఏ హీరోయిన్తో యాక్ట్ చేసినా సరే ఒక ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయాలి అది వాళ్ళ గురువు గారు బాలచంద్ర ఫిక్తి అయినప్పుడు కూడా హీరోయిన్తో ముద్దు పెట్టాలి అందువలన కొంతమంది హీరోయిన్స్ రిజెక్ట్ చేసినట్టు అనుకున్నా అందరు హీరోయిన్స్ అందుకే యాక్ట్ చేసేవాళ్ళు కమల్ హాసన్తో ఏ జయసుధ మరి ఎంత కమల్ హాసన్తో ఎంత మంచి సినిమా చేసింది ఎంత రొమాంటిక్ సినిమాలు చేసింది శ్రీప్రియ మరి సరిత తర్వాత మాధవి అలాగా కమల్ హాసన్తో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా కమల్ హాసన్కి ఒక ఇష్టలుగానే ఉన్నారు కమల్ హా కమల్ హాసన్ అంటే పడి చచ్చిపోయేవన్నమాట ఈ ఈరోజు కూడా కమల్ హాసన్ యాక్ట్ చేస్తున్నట్టే కారణం ఆయన ఒక సమాధానం చెప్తాడు మనం యాక్ట్ చేస్తున్నది యాక్టింగ్ అయినప్పుడు ముద్దు కూడా ఒక యాక్టింగే కదా ముద్దును మాత్రం తప్పుగా ఎందుకు చూస్తారు మనం యాక్ట్ చే మనం కేవలం యాక్ట్ చేస్తున్నాం అంటే ముద్దు కూడా అక్కడ ప్రేసి ప్రియులు ఇద్దరు కూడా ముద్దు పెట్టుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాము మరి ఎన్ని యాక్టింగ్ అనుకున్నప్పుడు అది కూడా యాక్టింగ్ అనుకోవాలి కదా అది నిజం ఎందుకు అనుకుంటారు అదేదో టు లిప్ కిస్ లిప్ లాకు ఎన్ని పేర్లు ఎందుకు పెడతారు అది యాక్టింగ్ అనుకోండి అంటాడు మరి నిజమే కదా అది అందువల్ల ఆయన జీవితంలో అయినా ఒక అంటే జీవితంలో మగవాడికి పొందే ఆనందాన్ని ఈ ముద్దు సన్నివేశాల్లో జరుగుతుంది ఈ రొమాన్ సన్నివేశాల్లో జరుగుతుంది ఇదే జీవితం విధంగా ఇదే జీవితంలో అనుభవం అంటారు ఇది కూడా దూరం అయిపోయి బ్రతితే ఆ బ్రతుకు నా దృష్టిలో బ్రతుకు కాదు అది జీవితమే కాదు అది దాన్ని దూరం తీరని మీరెవరు అది నా ఇష్టం అవతల వాళ్ళకి ఇష్టమైతే నాతో యాక్ట్ చేస్తారు నాతో కలిసి ఉంటారు లేదంటే దూరంగా ఉంటారు నా కలిసి ఉన్నా హ్యాపీ దూరంగా ఉన్నా హ్యాపీ నాకు కానీ వెళ్ళి నీ వెళ్ళి ఎవరిని పాడు చేయటం లేదు కదా అట్లాంటి ఆర్గ్యుమెంట్స్తో ఈరోజు కమల్ హాసన్ అంటే హీరోయిన్లు ఒక నిర్ణయానికి తప్పకుండా ఫ్రీగా వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ యాక్ట్ చేస్తారన్నమాట ఆయనకు ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మనం యాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా యాక్టింగ్లో చూడాలి అది అదొక్క ముద్దు సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం సీరియస్గా చే చూసి మిగతా అంతా యాక్టింగ్లో చూస్తే మాత్రం దాన్ని నేను విరుద్ధం అని అనుకునే మనిషి కబలసా మనం యాక్ట్ చే మనం కేవలం యాక్ట్ చేస్తున్నాం అంటే ముద్దు కూడా అక్కడ ప్రేసి ప్రియులు ఇద్దరు కూడా ముద్దు పెట్టుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాం మరి ఎన్ని యాక్టింగ్ అనుకున్నప్పుడు అది కూడా యాక్టింగ్ అనుకోవాలి కదా అది నిజం ఎందుకు అనుకుంటారు అదేదో లిప్టు లిప్ కీసు లిప్ లాకు ఎన్ని పేర్లుందించి పెడతారు అది యాక్టింగ్ అనుకోండి అంటాడన్నమాట నిజమే కదది అందువల్ల ఆయన జీవితంలో అయినా ఒక అంటే జీవితంలో మగవాడికి పొందే ఆనందాన్ని ఈ ముద్దు సన్నివేశాల్లో జరుగుతుంది ఈ రొమాన్ సన్నివేశాల్లో జరుగుతుంది ఇదే జీవితం విజంగా ఇదే జీవితంలో అనుభవం అంటారు ఇది కూడా దూరం అయిపోయి బ్రతితే ఆ బ్రతుకు నా దృష్టిలో బ్రతుకు కాదు అది జీవితమే కాదు అది దాన్ని దూరం తీరండి మీరెవరు అది నా ఇష్టం అవతల వాళ్ళకి ఇష్టం అయితే నాతో యాక్ట్ చేస్తారు నాతో కలిసి ఉంటారు లేదంటే దూరంగా ఉంటారు నా కలిసి ఉన్నా హ్యాపీ దూరంగా ఉన్నా హ్యాపీ నాకు కానీ వెళ్ళి నేను వెళ్ళి ఎవరిని పాడు చేయటం లేదు కదా అట్లాంటి ఆర్గ్యుమెంట్స్తో ఈరోజు కమల్ హాసన్ అంటే హీరోయిన్లు ఒక నిర్ణయానికి వచ్చేస్తారన్నమాట తప్పకుండా ఫ్రీగా వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ యాక్ట్ చేస్తారనమాట ఆయన ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మనం యాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా యాక్టింగ్లో చూడాలి అది అదొక్క ఒక్క ముద్దు సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం సీరియస్గా చే చూసి మిగతాంతా యాక్టింగ్లో చూస్తే మాత్రం దాన్ని నేను విరుద్ధం అని అనుకునే మనిషి కమల్ హాసన్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మచ్ సో ఆయన చూశారు కదా కమల్ హాసన్ గారికి పెద్దగా ఎఫర్ట్స్ ఏమి లేవు ఆయనకి ముద్దు సీన్ అంటే బాగా ఇష్టం సో అందుకే ఆయన అందరూ ఆయన గురించి చాలా చెప్పుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్